ఒక ట్రాన్స్పరెంట్ గా మిగతా వాళ్ళకు మనకు డిఫరెన్స్ అంటే మేక్ ఏ డిఫరెన్స్ అంటారు చూసారా, అలాంటి డిఫరెన్స్ చూపిస్తే ఖచ్చితంగా ద పీపుల్ విల్ వెల్కమ్ అనేది నా భావన. అంతే తప్ప మీరు ఈరోజు మొదటి రోజు నుంచే వాళ్ళు డిపార్ట్మెంట్లో సర్వేలతో దిన్నారు దానిలతో దిన్నారు అనేటువంటివి మాటలు కొంత సరైనటువంటిది కాదు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే సర్వేల పేరు కానీ కొత్త కొత్త ఏజెన్సీలను పరిచయం చేసినటువంటి నాయకులలో చంద్రబాబు నాయుడు గారు అగ్రగణ్యుడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత డిఫరెంట్గా పోతే బాగుంటుంది అనేది నా భావన. రైట్, మా సురేంద్ర నాయుడు గారు, మహేష్ గారు ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు ఏదో ఇందాక చెప్పాలనుకున్నారు. సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు ఆదర్శ రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతోనే మాకు అసెంబ్లీలో స్థానం కూడా కల్పించకుండా అసెంబ్లీలో ఇష్టానుసారం మాట్లాడినా కూడా ఇలాంటి పనికి మాలిన మాటలు మనం మాట్లాడకూడదు. అతనికి 11 సీట్లు వచ్చినా కాన్వాయ్ని లోపలికి అనుమతించండి. అదేవిధంగా మంత్రులు అయిన వెంటనే ఆల్ఫాబేటాస్ ప్రకారం కాకుండా మంత్రులు అయిన వెంటనే ఆయనకు ఒక సముచిత స్థానం ఇచ్చి గౌరవపదమైన స్థానం ఇచ్చి ప్రమాణ స్వీకారాన్ని కూడా మేము అనుమతించడం జరిగింది. మా రాజకీయం అది కత్యపూరిత రాజకీయం అయిన ఉంటే ఆయన ఎప్పుడో చేస్తున్నారా 120 మనిషి గాను 125 మనిషి గాను ప్రమాణ స్వీకారం చేస్తున్నారా. మేము ఆయన గౌరవం ఇచ్చాం కానీ ఆయన ఆ గౌరవాన్ని స్వీకరించే పరిస్థితుల్లో లేడు. ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చి ఇప్పుడు ఏదైతే వెలికి తీస్తున్నారంటున్నారు కదా, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఏమి జరిగింది అనేది ప్రజలకు తెలియాలా. ఎంత అప్పు చేశాడు, ఎక్కడెక్కడ అప్పు చేశాడు ఏమని తెలియకుండా మనం మన పాటకు మనం గుడ్డెద్దు చేనులో పడిందరా అంటే అనే పరిస్థితి కాకుండా టోటల్ గా 10 రోజులు అనేది ఒక సిస్టమ్ పెట్టుకునింది మా ప్రభుత్వము. 10-15 రోజుల్లో ఏ ఏ శాఖలో ఏ ఏ అవినీతి జరిగింది, ఎంతెంత లోటు ఉంది ఏమి అనేది దీని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలనింది. శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత లైన్ లేక వస్తారు. కనీసం 15 రోజులు కాకముందే అప్పుడే ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు కానీ ఇంకొకరు కానీ ఇది కరెక్ట్ కాదు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చి మీరు ఇందాక చెప్పారు గట్టి కుంభకోణం 100 కోట్లు ఏదో తిన్నారు ఆ రోజు లాలూ ప్రసాద్ యాదవ్. 6 కోట్లు అది. 6 కోట్లు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుండి నాకు తెలిసిన తర్వాత 25 సంవత్సరాల నుండి జైల్లో ఉన్నారు. 100 కోట్లు తిన్నటువంటి 6 కోట్లు మీరు అన్నట్టు 6 కోట్లు ఎంత తిన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారు 20-25 సంవత్సరాల లోపల ఉంటే అదే విధంగా ఇప్పుడు 100 కోట్లు అవినీతి జరిగిందో లేదో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయన పాపం జైల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి హోదాలో. మరి 43,000 కోట్లు ఈడీ ఫైల్ చేసి ఈడీకి దొరికిపోయినటువంటి 43,000 కోట్లు తినేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి 8 సంవత్సరాలు జైల్లో ఉండాలా? ఎన్ని సంవత్సరాలు కాదు సార్, ఎక్కడ పుట్టాడు ఏమి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈయన ఈ అవతారంలో పుట్టాడు అంటే 100 జన్మల జైల్లో పెట్టినా కూడా ఈయన తిన్నటువంటి డబ్బులు. రైట్, మహేష్ గారు మాట్లాడండి, టైం కూడా అయిపోతుంది. ఒకసారి మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ గారు ఇప్పుడు ఏజెన్సీల గురించి ప్రస్తావన వచ్చింది. ఇద్దరు మాజీ సీఎంలు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళు చిన్న చిన్న అంటే పాప ఆయన ఏదో టీచర్ల ట్రాన్స్ఫర్స్లో 80 లక్షల కుంభకోణం జరిగింది. అది కూడా ఆయన నేరుగా ఆయన పాత్ర లేదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడితే వృద్ధాప్యం కారణంగా 6 నెలల ముందు ఆయన రిలీజ్ చేశారు ఓంప్రకాష్ చౌతల గారు. అంటే వాళ్ళు అవినీతి 50 కోట్లకు మించట్లేదు ఎక్కడా కూడా ఉత్తరాదిలో. మనం సర్పాస్ చేసాం ఎప్పుడో 100, 200, 300 నథింగ్ అసలు మనకి పీనట్స్ కింద లెక్క. మరి మనకి ఎలాంటి శిక్షలు పడాలి సార్? అలాగే ఇప్పుడు ఇందాక నేను అడిగా దానికి సమానం చెప్పాల, రోజా గారిని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు ఈ ఆడుదాం ఆంధ్ర అనే దాంట్లో కూడా. మీ నియోజకవర్గమే కదా, మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా? అందుకనే ఆవిడ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారా? ఒకసారి మహేష్ గారు మాట్లాడండి. సుజాత్ గారు సమయం కూడా అయిపోతుంది. మహేష్ గారు మాట్లాడండి. సురేంద్ర నాయుడు గారు మహేష్ గారు మాట్లాడతారు. మీ కోయిలేషన్ లో ఉన్నారు ఆయన, మాట్లాడండి. సంకీర్ణంలో ఉన్నారు ఆయన. రోజా గారు ఏదైతే మీరు చెప్పారో నగర నేత ఆమె అయితే ప్రస్తుతానికి ఇక్కడైతే అవైలబిలిటీలో లేరు.
మంత్రి గారు అయితే మాత్రం గత 10 రోజులుగా అయితే మాత్రం ఇక్కడ ఎవరికి కూడా అందుబాటులో మాజీ మంత్రి గారు, మంత్రి గారు కాదు మాజీ మంత్రి, మాజీ మంత్రి గారు కూడా ఇక్కడెక్కడ అందుబాటులో లేరు. ఏదో ఈ మధ్య రివ్యూ మీటింగ్స్ అవి మేడం గారు ఉన్నారని చెప్తూ ఇక్కడ రివ్యూ మీటింగ్స్ అవి పెట్టుకుంటున్నారు అంటున్నారు, కానీ ఎక్కడైతే ఇక్కడైతే లేదు. ఆడుదాం ఆంధ్ర అనే దాంట్లో మాత్రమైతే మాత్రం ఖచ్చితంగా స్కామ్ అనేది జరిగింది. దాంట్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఇన్వాల్వ్ అయిన సబ్జెక్టు కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ లోకల్ గా జరిగిన మీటింగ్స్ కానీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కానీ టోర్నమెంట్స్ కూడా ఇక్కడ మా నియోజకవర్గంలో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు ఎంత తిన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ ఎవరో చేతుల నుంచి డబ్బులు మారాయన్న విషయాలు కూడా లక్షల్లో వేలల్లో లక్షల్లో కోట్లలో ఒక నియోజకవర్గం పరిధిలో కూడా అది జరిగింది చూడండి మేడం. నెక్స్ట్ సార్ ఇంకోటి ఏంటంటే ఇందాక ఇంగ్లీష్ గారు ఏదో చెప్తూ అన్వాంటెడ్ సిక్స్ ఫింగర్ గా మిగిలిపోతారా అన్నారు. ఇప్పుడు సొంత అన్వాంటెడ్ సిక్స్ ఫింగర్ గా మిగులుతారా లేకపోతే మోస్ట్ వాంటెడ్ హ్యాండ్ ఇన్ ద మోస్ట్ వాంటెడ్ హ్యాండ్ ఇన్ దిస్ గవర్నమెంట్ అవుతారా అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఎవరన్నా కానీ ఒక 15 రోజుల్లో ఒక శాఖ మీద ఒక పట్టు తెచ్చుకోవాలంటే రివ్యూ మీటింగ్స్ పెట్టాలా, ఎక్కడ ఎంత ఖర్చు అయ్యింది, ఎంత వరకు డబ్బులు డైవర్ట్ అయ్యింది అనే విషయం ఫస్ట్ తెలుసుకునే అవకాశం తెలుసుకోవాలా. ఒక ఒక స్కూల్ పిల్లోని మనం చిన్న ఎగ్జాంపుల్స్ ఒక స్కూల్ పిల్లోని ఒక స్కూల్ లో 4th క్లాస్ అడ్మిషన్ అడుగుతాం, అప్పుడు ఆ స్కూల్ టీచర్ ఆ స్కూల్ లో ఏం చేస్తారు, ఒక ఎగ్జామ్ పెడతారు వీడికి ఉన్న స్టఫ్ ఎంత వీడికి ఎంత ఉందని చెప్పి చూసి, లేదండి మీ పిల్లోడు 4th క్లాస్ కి పనికిరాడు మీ పిల్లోడు 2nd క్లాస్ కి పనికొస్తారంటే ఆ రిపోర్ట్ ఉంటుంది మీ పిల్లోడికి ఇది రాదు అది రాదు అంటే ఎక్కడన్నా కానీ ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఒక రివ్యూ మీటింగ్ పెట్టగల ఇమ్మీడియట్ గా. ఇప్పటికిప్పుడు రికవరీ అని ఒక పదం వాడారు, రికవరీ చేస్తారనేసి అసలు ఒక మినిస్టర్లు 1000 కోట్లు అప్పు చేసేసి 1000 కోట్లు ఫండ్ డైవర్ట్ చేసి వాళ్ళ పార్టీకి వాళ్ళు దొబ్బేసి వెళ్ళిపోతా అంటే ఈరోజు సమాధానాలు మినిస్టర్ చెప్పట్లేదు. ఈరోజు సమాధానాలు ఈరోజు చివరికి ఐఏఎస్ ఐపీఎస్ నుంచి బోర్డు నిలబడుకుంటారు. గత ప్రభుత్వం మొత్తం ఐఏఎస్